Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ కు ఆ మచ్చ చెరిపేసుకునే ఛాన్స్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి సైకిల్ పంక్చర్ పడిన సంగతి తెలిసిందే. ఆఖరికి పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో లోకేష్ ఓడిపోయిన బాధ కంటే కన్న కొడుకునే గెలిపించుకోలేని దద్దమ్మ అంటూ అసెంబ్లీలో వైసీపీ నేతలు వేసిన పంచులే చంద్రబాబును మరింత ఎక్కువగా బాధించి ఉంటాయని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ క్రమంలో చంద్రబాబుపై ఆ విమర్శను పోగొట్టే అవకాశం లోకేష్కు వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. టీడీపీకి ఎన్నికల తర్వాత ఉన్న 23 మందిలో 3 ఎమ్మెల్యేలు అధికారికంగా వైసీపీలో చేరకపోయినా సైకిల్ అయితే దిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇటు వైసీపీ మీటింగుల్లో సెకండ్ సిటిజన్గా ఉండడం ఏమాత్రం నచ్చకో లేక టీడీపీ నుంచి వస్తున్న గోపి విమర్శ నుంచి తప్పించుకోవడానికో తెలియదు కానీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారట వల్లభనేని వంశీ. రాజీనామా చేసి ఆమోదింప చేసుకుంటే 6 నెలల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ఎన్నికల్లో గెలవడం ద్వారా పసుపు రంగు కడిగేసుకుని అధికారికంగా ఫ్యాన్ మనిషి అయిపోవాలని తాపత్రయపడుతున్నారంట. ఇదే జరిగితే టీడీపీకి కంచుకోటగా ఉన్న గన్నవరం నియోజకవర్గం నుంచి వంశీకి పోటీగా నారా లోకేష్ను పోటీ చేస్తే ఎలా ఉంటుందనేది టీడీపీ నేతల ఆలోచనగా ఉందని అంటున్నారు. లోకేష్ అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. జగన్ పాలన ఏడాది దాటిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ ఉప ఎన్నికలలో లోకేష్ గెలిస్తే అది జగన్ సర్కార్ పరిపాలనపై జనం ఇచ్చిన మార్కులుగా భావించవచ్చని ఫలితంగా మంగళగిరిలో పోగొట్టుకున్న పరువు ఈ గెలుపుతో డబుల్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అక్కడ కూడా ఓడిపోతే మాత్రం లోకేష్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఎన్నికల్లో వలబనేని వంశీకి కూడా కత్తి మీద సామే. ఈ ఎన్నికల్లో గెలిస్తే గన్నవరంలో తనకున్నది టీడీపీ ద్వారా సంక్రమించిన వాపు కాదు, తనకు తాను సొంతంగా ఏర్పరచుకున్న బలుపు అని చెప్పినట్లవుతుంది. అలా కాకుండా ఈ ఉప ఎన్నికలో ఫలితం రివర్స్ అయితే రాజకీయ సన్యాసానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు అనేది విశ్లేషకుల మాటగా ఉంది. సో ఈ టఫ్ ఫైట్లో వంశీ వర్సెస్ లోకేష్ రసవత్రంగా ఉంటుందనడంలో సందేహం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటే మాత్రం లోకేష్ ఇక్కడ పోటీ చేసి తన తండ్రిపై పడిన ఆ మచ్చను తుడిపేయాలని, మళ్ళీ ఇలాంటి సువర్ణ అవకాశం ఇప్పట్లో రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.